మత్తయి సువార్త 25:40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇంతకాలం బై ఏఐటీసీ వాళ్ళు అందరూ వినాలి, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, పేదవారికి సహాయం చేద్దాము, సహోదరులైన పేదవాళ్ళకి సహాయం చేద్దాం అనుకుని సహోదరులు కాని వారికి సహాయం చేయటం మొదలుపెట్టాం. ఎన్నో రక్తదాన శిబిరాలు చేసాం, మనకు రక్తం కావలిస్తే ఇవ్వటం లేదు. కొన్ని వేల మంది మన వాళ్ళు రక్తదానం చేశారు, ఎన్నో ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేశాం లోకం దృష్టిలో క్రైస్తవులకు కాదు, పేదలైన క్రైస్తవులకు కాదు. వస్త్రదానాలు చేశారు, పళ్ళదానాలు చేశారు, మందుల దానాలు చేశారు, ఆహార దానం చేశారు, ఎన్నెన్నో ధర్మకార్యాలు చేస్తే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ రాజకీయం చేసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి ఇవ్వవలసిన జాతీయ అవార్డును ఈ గవర్నమెంట్ వాళ్ళు మరొకరికి ఇచ్చేశారు. మీలాగా ధర్మకార్యాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు నేను తీవ్రంగా ఆలోచించాను, అసలు మనం ఈ ధర్మకార్యాలు ఎవరికి చేస్తున్నాము అనే ఆలోచనలో పడ్డాను. ఈ ధర్మకార్యాలు చేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు వాళ్ళు రావటం, చూడటం, వెళ్ళటం చేశారే తప్ప సంఘంలో ఉన్న బోధకులైన వారికి, పట్టభద్రులైన మన పిల్లలకి ఆల్ ఓవర్ ఇండియా ఇదిగో సహాయం. మొన్నటి కాలంలో ఒక మోసపూరితమైన వ్యక్తి మనలో ప్రవేశించి క్యాబిన్కి వచ్చి నా పాదాలకు దండం పెట్టి, మీ అందరికీ దేవుని పిల్లల సేవలు చేస్తున్న వాళ్ళందరికీ జీతాలు ఇస్తామని కంగారు పెట్టింది, మన సొమ్ము తినేసి సైలెంట్ అయిపోయింది. ఏమనంటే ప్రైజ్ లాట్ అంటది. ఇవన్నీ చూస్తుంటే ఇవి మనం ఇలా చేయటం ఎంతవరకు సబబో అనిపించింది. అసలు మనం ఎవరికి చేయాలి, మన సంఘంలో మన వాళ్ళకి చేయడానికి బదులు దారిని పోయే వాళ్ళకి దాన ధర్మాలు చేయటం అనేది మంచిది కాదు. రోడ్ల పక్కన పడిపోయిన జబ్బులతో ఉన్న వాళ్ళకి చేసామంటే అర్థం ఉంది. రోడ్డు ప్రక్కనే జబ్బులతో ఉన్నవాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళకి కాదు, వాళ్ళకి చేయటం పద్ధతి. ఎన్నో ఆశ్రమాలు నడిపిస్తుంటారు, ఆ ఆశ్రమాలకి మనం డబ్బులు ఇవ్వాలని కాదు, మనం డబ్బులు ఇవ్వకముందే, మనం చేయకముందే చాలామంది చేస్తున్నారు. ఆ ఆశ్రమానికి ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్ద కొందరు ఇస్తారు, వాళ్ళు చేస్తారు. మనం ఎవరికి చేయాలి జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఏం చెబుతుందో ఇప్పుడు చెప్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియా మన పిల్లలందరూ చాలా జాగ్రత్తగా వినాలి.
ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 40వ వచనంలో ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి, ఒక్కరికి చేయండి నాకు చేసినట్టే అన్నాడు దేవుడు. ఎవరు? ఈయన సహోదరులు. సహోదరులు ఎవరు? మనకి క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారు. సహోదరులు ఎవరు? క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారిలో వాళ్ళకి, అందులో బాగా పేదలైన వారికి మనం చేయాలి. పోయిన వారం చనిపోయిన చందు భార్య దివ్య వచ్చింది నా దగ్గరికి, డాడీ నా ఇల్లు పూర్తి చేశారు సహోదరులందరూ కలిసి, ఇక నాకు ఏమని అవసరం లేదు. ఉన్నతమైన గుణం. అలాగని సంఘములో పేదవాళ్ళైన విధవరాండ్రు, భర్త చనిపోయిన విధవరాండ్రు ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆమెకు సంఘం చెయ్యాలి అని దేవుడు చెప్పినా ఆమె ఏమంటుందో తెలుసా? ఆమె గురించి ఏమన్నాడో తెలుసా? ఆమె సంఘమునకు బరువుగా ఉండకుండా సంఘమునకు ఆమె తిరిగి సహాయము చేయవలెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము 16వ వచనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంట్లోనైనా విధవరాండ్రుండిన ఎడల భర్త చనిపోయిన ఆమె ఉంటే సంఘము నిజముగా అనాథైన విధవరాలని ఆమెను తెలుసుకొని సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. సంఘమునకే ఆమె తిరిగి సహాయం చేయాలట. చూడండి, సంఘమునికే ఆమె సహాయం చేయాలి తిరిగి. ఆమె కూడా మీరు చేయనవసరం లేదు, విధవరాలు కూడా మీరు చేయనవసరం లేదు. ఆమె ఇంట్లో పనిచేస్తున్నందుకు, ఆ ఇంటి వారు ఆమెకి ఏదైనా సహాయం చేస్తున్నందుకు ఆమె తిరిగి సహాయం చేయాలి. ఆ డబ్బులు దాచుకొని దేవునికి. ఇప్పుడు మీరు ఎవరికి సహాయం చేయాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 40-42 వచనాలు మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును నన్ను పంపిన తండ్రిని చేర్చుకొనును మరియు శిష్యుడని. శిష్యుడు అంటే క్రైస్తవుడు. శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఈ శిష్యులలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో. యేసుక్రీస్తును ఫాలో అవుతున్న వాళ్ళ గురించి చెప్తున్నారు, చంటి పిల్లల గురించి చెప్పటం లేదు. చిన్నవాడు అనగానే యేసుక్రీస్తును వెంబడించే పెద్దలు, ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసును వెంబడించే వాళ్ళకే మీరు సహాయం చేయాలి. నేనేమని ప్రార్థన చేస్తానో తెలుసా? ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి, యుద్ధాలన్నీ ఆపేయండి తండ్రి, భూకంపాలు జరగకుండా చూడండి తండ్రి, వరదలు రాకుండా చూడండి అని ఏమన్నావు? నువ్వేం చేస్తావో చెయ్యి తండ్రి. నువ్వు చేసిన వాటికి నేను ఆర్డర్ లేయడానికి నేనేవాడిని? భూమి మీద మీకిష్టులైన వారిని మాత్రమే కాపాడండి అని చేస్తాను. భూమి మీద
మీకిష్టులైన వారు పరలోకం నుండి దూతొచ్చి యేసుప్రభు పుట్టినప్పుడు గొర్రెలు మేపుతున్న గొల్లలతో ఏమందో తెలుసా, భూమి మీద మీకు సమాధానము కలుగు కాక ఆయనకిష్టులైన వారికి శుభం. లోకసువార్త. ఆయనకిష్టులైన వారు, దేవునికిష్టులైన వారు ఎవరున్నారో ప్రపంచ దేశాలలో వాళ్ళందరినీ కాపాడమని అడగండి, కానీ మా బంధువులను మా ఆత్మీయులను ఇలాగ ఎవరి గురించి పెడితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు విండు. భూమి మీద ఆయనకిష్టులైన వారికి భోజనం తినే ముందు ప్రార్థన చేస్తాను, తండ్రి భూమి మీద మీకిష్టులైన వారి ఆకలి తీర్చండి అంటాను. ఏప్రిల్ 28, 29, 30 మొన్నే పాపం సౌండ్ సిస్టమ్ పెడతాడు, మనకైతే ఫ్రీగా పెట్టాడు మన సెమినార్కి. మొన్న సెమినార్కి మనకు ఫ్రీగా పెట్టాడు. ఆ వేళ్ళించే మీటింగులు కనుక గ్రౌండ్లో అన్నీ చేసి టాయిలెట్కి వెళ్తానని పక్కకి వెళ్ళాడు పాపం ఆయన. ప్రభాకర్ పక్కకు వెళ్ళగానే కారువాడు బాగా త్రాగేసి వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఈ సహోదరుడు నెంబరు స్క్రీన్ మీద వేస్తాడు చూడండి. ప్రభాకర్ ఫోన్పే నంబర్ 9652178055. అందరూ నోట్ చేసుకోండి, ప్రియులరా సహాయం చేయండి. మతి సరిగా ఉంటుందో లేదో ఇంకా దేవునికి దయ తెలుసు. మనకు ఫ్రీగా ఇచ్చాడండి సౌండ్ సిస్టమ్ సెమినార్కి. ఎవరు అడిగినా సౌండ్ సిస్టమ్ ఇస్తాడు, కొంచెం తీసుకుంటాడు, అందరిలా తీసుకోడండి. మన సహోదరుడు ఎవరికిమ్మన్నాడు దేవుడు? 12:49-50 మత్తయి సువార్త 12:49-50 తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు, ఇదిగో నా తల్లి, నా సహోదరులను, వీళ్ళే నా సహోదరులు, నా తంత తమ్ముళ్ళు, వీళ్ళు పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయాలి, మీరు సహోదరులకు ఇవ్వాలి. వాళ్ళే నా సహోదరులు నా తల్లియు అనెను. మొన్న ఎవరో ఒక ఆవిడ వచ్చిందండి, ఎవరో మరి రికమెండేషన్ చేస్తున్నారు. ఎవరమ్మా మోదవలసలో వాళ్ళకి ఏంటి భోజనం పెడతా ఉన్నారు ఒక పూట? ఎవరు మాల్తి అంటే అడిగితే నేనే అడిగాను తాత్య. నిలబడమ్మా, మంచిదమ్మా. మోదవలసలోని పిల్లలు ఇళ్ళల్ని వాకిల్ని పిల్లల్ని భార్యల్ని విడిచిపెట్టి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకుంటూ అప్పుడప్పుడు కష్టపడి పనిచేస్తూ ఎందరో పరాయోళ్ళు కూడా వచ్చి అక్కడ పనిచేస్తూ అలాంటి వాళ్ళకి అన్నం పెట్టండమ్మా, మజ్జిగ ఇవ్వండమ్మా. కూర్చో తల్లి, గాడ్ బ్లెస్ యూ. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, వీళ్ళు నా సోదరులు. పరలోకమందున నా తండ్రి చిత్తం చెప్పు చేయవాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళు, బస్సు మీద వెళ్ళేవాళ్ళు, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, ఆటోల మీద వెళ్ళేవాళ్ళు, పరలోకమందున్న తండ్రి చిత్తం చేసేవాళ్ళు వాళ్ళు తేరగా దొరికిందని మధ్యకి తాగుతున్నారు అంతే. ఏమంటే నేను గుడికొచ్చిన వాళ్ళు చూస్తుంటానండి, ఆ గేడి దగ్గర చంటిపిల్లని ఎత్తుకుని ఒక తల్లి వస్తుందండ, చంటిపిల్ల నెత్తి మీద ఒక గుడ్డ, ఆ తల్లి నెత్తి మీద ఒక గుడ్డ, ఇద్దరు ఎండలో వస్తారండి లోపలికి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి మజ్జిగ ఇవ్వండి. ఇప్పుడు గుడిచి పెడతారు కదా, మీ భక్తి పొంగిపోయి ఉప్పెన్లాగా సునామీలాగా వచ్చిస్తే మీ భక్తి, అక్కడికి వెళ్ళి మజ్జిగ పెట్టి
వాళ్ళందరికి మజ్జిగ ఇవ్వండి, తాగి ఇంటికి వెళ్తారు హ్యాపీగా. లేడీస్ మీటింగ్ వాళ్ళందరూ అంటే ఒక డోస్ ఇస్తే కానీ రోగి లేవడా? మన గట్టిగా ఇచ్చారండి. ఈవేళ మీ అందరికి మజ్జిగ ఉంది, తాగకుండా వెళ్ళకండి, తోవలో పడిపోతారు ఎండలో. అది మంచి పని. వీళ్ళెవరు? వీళ్ళు మన సోదరులు. వీళ్ళే మన సహోదరులు, సహోదరిమణులు. దారిన పోయే దానయ్యలు కాదు. బస్సుల మీద పోయేవాళ్ళు, మోటార్ సైకిల్ మీద పోయేవాళ్ళు, ఆటో మీద పోయేవాళ్ళు, నడిచిపోయేవాళ్ళు కాదు మీ సోదరులు. సంఘానికి చేయండి, ఏమైనా చేయాలనుకుంటే. ఎండలో నడిచి వచ్చారు. 23:8 మత్తయి సువార్త, 23:8 మత్తయి సువార్త చదవరా? 23:8 మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒక్కడే మీరు బోధకుడు, మీరందరూ సహోదరులు, మీరందరూ సహోదరులు. వాడికివ్వండి, వాళ్ళకి అప్పులు ఇవ్వండి, వాళ్ళకేమైనా కావలిస్తే సాయం చేయండి, వాళ్ళకేమైనా కావలిస్తే కొనివ్వండి. 28:10 మత్తయి సువార్త, 28:10 భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలలీకు వెళ్ళవలెనని, వారక్కడ నన్ను చూస్తారని వారికి తెలుపండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సహోదరుల దగ్గరికి వెళ్ళండి. 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో తన కుమారుడు మనందరిలో జ్యేష్ఠుడు. ఆయన ఆయన తమ్ముళ్ళు మనం అంతా. మన తమ్ముళ్ళు మనం చేసుకోకపోతే ఇతరులకు ఎలా చేస్తాం? మన 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 వాళ్ళకే మనకెందరో తమ్ముళ్ళు ఉన్నారు, ఎందరో సిస్టర్స్ ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం చేయాలి, మన వాళ్ళకి మనం చేయాలి. మన వాళ్ళకి ఎవరు చేయరు. ఇదిగో జీతాలు ఇచ్చేస్తాం, ఈ బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసేయండి, మీకు పడిపోతాయండి, 5,000 పడిపోతాయి. అబ్బా, నంబర్ 1 చీటర్స్ అండి పొలిటీషియన్స్ అందరూ, నంబర్ 1 చీటర్స్. ఇవి తిరుగుతున్నారు గుమ్మాలం పడి అడుక్కుంటూ, రాత్రులు పడుకోనివ్వకుండా మైకులు పెట్టి అడుక్కుంటున్నారు. చూడండి ఎలా అడుక్కుంటున్నారు, ఓట్ల కోసం. తర్వాత మనల్ని చూడరు, గిన్నెడు చన్నీళ్ళు ఎవరు వాళ్ళు మనకి. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. మన పెద్దన్నయ్య ఆయన, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మన గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వలేమా మన సోదరులకి? పట్టెడు అన్నం పెట్టలేమా మన సోదరులకి? బట్టలు పెట్టలేమా? అదిగో ఆసుపత్రి పాలైపోయినటువంటి ప్రభాకర్కి మనం సహాయం చేయలేమా? ఇల్లు కట్టేశారు నా పిల్లలు, చాలా గొప్పవాళ్ళు. చచ్చిపోయిన చందుకి ఇల్లు కట్టేశారు, ఇల్లు తయారైపోయింది, నంబర్ 1 ఇల్లు. తాతయ్య నేను కింద రూమ్లో ప్రార్థనలు ప్రారంభిస్తాను తాతయ్య, నాకు ఇక మీరు ఏమి ఇవ్వనవసరం లేదు తాతయ్య అంటుంది బిడ్డ. గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు కరెంట్ వేసేస్తున్నారు, లైట్లు వేసేస్తున్నారు. మన సహోదరులకు మనం చేయాలి. ఎబ్రి పత్రిక 6:10 చివరిగా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి. మీరు పరిశుద్ధులకు, సహోదరులకు, పరిశుద్ధులు అంటే క్రైస్తవులు, సహోదరులకు ఉపచారము చేసి, ఉపచారము చేసి, ఇంకనూ ఉపచారము, ఇంకనూ ఉపచారము చేస్తున్నారు మీరు కంటిన్యూగా. తన నామమును బట్టి చూపిన ప్రేమ, తన నామమును బట్టి మీరు సహోదరుల పట్ల చూపిన ప్రేమను మరచుటకు. దేవుడు అన్యాయస్థుడు కాడు. సహోదరులకు చేయండి, సహోదరులకు చేయండి. ఎవడికి పడితే అడిగి బట్టలు పంచకండి, ఎవడికి పడితే అడిగి బెడ్షీట్లు పంచకండి, ఎవరికి పడితే వాళ్ళకి పళ్ళు పంచకండి, ఎవరు పడితే వాళ్ళకి అన్నం పెట్టకండి. నీ సంఘములు సహోదరులు 2 వారాలకు ఒకసారి అయినా మాంసం తినని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాంసం కొని, లేదా కోరుండి ఇవ్వు. ఎవరికో ఎందుకు పెట్టడం? అక్కడ ఆశ్రమం ఉంటే ఆశ్రమానికి గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది, ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. మీరెందుకు ఆశ్రమాలు అంటే ఇల్లు అన్నాలు పెడుతున్నారు?
పైగా కొందరు ఆశ్రమంలో ఉన్నారైతే మీరు మాకు పెట్టకండి, మా వాళ్ళు పై వాళ్ళు దెబ్బలాడతారు, వాళ్ళు మతంలో కల్పించుకోవడానికి వచ్చారని ఇదొక నింద. మీరు చేసేదే తప్పు పని, ఈ తప్పు పనికి వాళ్ళ అడ్డంకులు. మీ మతంలో కలుపుకోవడానికి మాకు అన్నాలు పెడుతున్నారా అని అడుగుతున్నారు. వాక్యం చెప్పండి, వెళ్ళి దాన ధర్మాలు చేయకండి, వాక్యం చెప్పండి.